వెల్కమ్ టు సండే స్పెషల్ రుచి చూడు. రేగుపళ్ళు పచ్చడి, రేగిపళ్ళు పచ్చడి. బేసికల్ గా సీజన్ కాబట్టి రేగికాయలు అందరికి ఇష్టం. రేగిపళ్ళు చాలా అందరికి ఇష్టం, బట్ అవి సీజన్ లోనే దొరుకుతాయి. సో వితౌట్ సీజన్ లో కూడా మనం తినాలంటే ఈ రేగిపళ్ళు పచ్చడి చేసుకుని ఎండలో పెట్టుకుంటే మనకి 1 ఇయర్ వరకు ఉంటుంది. సో మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఆ టేస్ట్ ని ఆస్వాదించమాట. సో నేను అది ఇప్పుడు మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఓకే ఓకే. రేగికాయలు లేని సీజన్ లో కూడా రేగికాయలు మీకు కావాలి అనుకుంటే ఈ పచ్చడిని చేసి స్టోర్ చేసుకుంటే కనుక ఎప్పుడైనా తినచ్చు 1 ఇయర్ వరకు. ఓకే. మరి రేగికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకేనండి. రేగిపళ్ళు, పచ్చిమిర్చి, బెల్లం, జీలకర్ర, ఉప్పు. సో చూసారు కదండి, రేగిపళ్ళ పచ్చడికి కావలసిన పదార్థాలు. అండ్ రేగిపళ్ళ పచ్చడి కిరణ్ గారు ఎలా తయారు చేసి చూపిస్తారో మనం కూడా చూద్దాం. జీలకర్ర మనం మెత్తగా దంచుకోవాలి. జీలకర్ర దంచాలా కిరణ్ గారు? నేను దంచుతున్నానండి. ఇది అన్ని చోట్ల దొరకదు, అంత నీట్గా కూడా ఉండదు. మన ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ అది చాలా బాగుంటుంది. బయట అయితే క్లీన్ అండ్ గ్రీన్ అన్నది ఉండదు. సో అందుకని నేను ఇంట్లోనే చేసుకుని ఇంట్లోనే తింటాను ఇప్పుడు కూడా. బేసికల్గా నిజమే, రేగికాయలు అంటే సీజన్ ప్రకారమే ఉంటాయి. అండ్ రేగిపళ్ళని మాక్సిమం చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో చక్కగా రోడ్లో వేసుకొని ఇంట్లో దంచుకుంటూ ఉండొచ్చు. అది కాన్సెప్ట్ చూసుకుని చాలా సంవత్సరాలు అయిపోతుందండి. మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ మనకి కరెంట్ లేకపోతే అప్పుడు తెలుస్తుంది అండి. వీటి యూజ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి మనకి ఇప్పుడు జీలకర్ర కుమ్ముకున్నాం కదా, ఇప్పుడు మిర్చి కుమ్ముకుందాం మనం. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా కుమ్మేసుకున్నాం. ఓకే. దీన్ని కూడా పక్కకు తీసుకుందాం. ఇప్పుడు బెల్లం కూడా మనం కుమ్ముకుందాం. ఇప్పుడు బెల్లం కూడా దంచుదామండి. ఇలా చీజ్ చేసిన బెల్లాన్ని కూడా దంచుకుందాం ఒకసారి. మిక్సీలో ఆడుకున్నా పర్లేదు, ఇలా దంచుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది మిక్సీలో ఆడుకునే కన్నా. సో మిక్సీలో గ్రైండ్ చేయడం కానీ దంచుకుంటే టేస్టీగా ఉంటుంది, కచ్చా పచ్చగా అవుతుంది కదా, మరిగి మెత్తగా అయిపోకుండా. సరే, ఇలా అయింది కదా, దీన్ని మనం తీసుకుని పక్కన పెట్టుకుందాం. మనం రేగిపళ్ళు కూడా ముందు ఏం చేయాలంటే దీనికి ఉంటాయి కదా ముచ్చుకలు తీసేసి దాన్ని మధ్యలో ఇలా ఇరగొట్టుకుని చూసుకోవాలి. ఎందుకంటే కనుక ఇందులో పురుగులు అలాంటివి ఏమి లేకుండా నీట్ గా క్లీన్ చేసుకోవాలి, బాగా కడుక్కొని శుభ్రంగా. సో మనం అంతా నీట్ గా క్లీన్ చేసుకొని టెస్ట్ చేసుకోవాలి కదా, మేబీ పురుగులు లేకుండా ఉండటం. ఇది దంచుకోవడం అయిపోయింది. ఇలాగా మొత్తం జ్యూసి జ్యూసిగా వచ్చేస్తుంది కదా. కొంతమంది స్వీట్ యాడ్ చేస్తారు అలా, కానీ వాళ్ళు జీలకర్ర ఎక్కువ పచ్చిమిర్చి వాటితో పెడతారంటారా? లేదండి, ఇది కంపల్సరీ బెల్లం అన్నది ఉండాలన్నమాట. అంటే ఎక్కువ ఇలా పెట్టే సాల్ట్ అలాంటివి ఎక్కువ వాడుతుంటారు. కొంచెం సాల్ట్ వేయాలి, సాల్ట్ కూడా వేద్దామండి. మనం సాల్ట్ కూడా వేద్దాము, సాల్ట్ కూడా వేసుకుందాం. సో ఇది రెడీ అయినట్లేనా? ఇప్పుడు మనం దంచి పెట్టించుకున్నాం కదా, ఇది ఒక 5 మినిట్స్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం పికిల్ రెడీ అయిపోయినట్టుంది. దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఇది చూసారు ఇలా పాకం ఎలా వచ్చిందా? సో ఇలా వచ్చింది. 5 మినిట్స్ ఉంటే మొత్తం జ్యూస్ అంతా కూడా బయటకు వస్తుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. జ్యూసీగా వస్తే టేస్ట్ ఇంకా 100% పక్కా అన్నమాట. మనకి పాకం చూస్తేనే చాలా బాగుంటుంది. చూసారు కదండి, రేగికాయ పచ్చడి చాలా జ్యూసీగా రెడీ అయిపోయింది. అండ్ ఒకవేళ టేస్ట్ చేయాలనుకుంటే అప్పుడే తినొచ్చు, బట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండే ప్రాసెస్లో కాబట్టి మనం చేసుకుంది. ఇవి చక్కగా కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా, ఇదర్ చెక్కల్లాగా కనుక మనం పెట్టుకున్నట్లయితే అవి చక్కగా ఎండిపోయి వడియాల్లా తయారవుతాయి. అప్పుడు వాటిని మనం డబ్బాల్లో పెట్టుకొని సంవత్సరం పడుగుతా తినొచ్చు అనమాట. అండ్ అప్పటిదాకా మనం ఆగలేం కాబట్టి వీటిని మినిమం 5 డేస్, 1 వీక్ అన్న ఎండ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పటిదాకా కష్టం కాబట్టి ఇప్పుడే టేస్ట్ చేసేద్దాం. అండ్ మీరైతే మాత్రం ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అండ్ దీని టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాను నేనైతే. ఎందుకంటే స్వీట్, మనకి పచ్చిమిర్చి స్పైసీ, కొంచెం ఘాటుగా జీలకర్ర అవి తగులుతూ, అండ్ రేగికాయలు. సో ఎస్పెషల్లీ రేగికాయలు ఇంగ్రీడియంట్ కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా దట్టి ఇవన్నీ యాడ్ చేసి చాలా క్విక్గా నిజంగా చాలా బాగుంది.
సో చూసారు కదండి కిరణ్ గారు పరిచయం చేసిన స్పెషల్ అండ్ ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా రుచి చూడు ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి సరికొత్త రెసిపీస్ని మా వ్యూవర్స్కి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555. చూసారు కదండి ఈనాటి రుచి చూడు కార్యక్రమంలో స్పెషల్ రెసిపీస్. మరొక చక్కటి ఎపిసోడ్ లో మరొకొన్ని స్పెషల్ రెసిపీస్ తో మళ్ళీ మీట్ అవుదాం. Until then, keep smiling. Bye bye.